నో డిలే టైముకు దిగుతున్న టైగర్ నాగేశ్వరరావు మాస్ మహారాజ్ రవితేజ బ్యాక్ బ్యాక్ టు సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు సరికొత్త సినిమాలతో యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దుమ్ము లేపుతున్నాడు ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా అయితే చూస్తున్న పాన్ ఇండియా ఫిలిం టైగర్ నాగేశ్వరరావుతో రాబోతున్నాడు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా రూపుదిద్దుకుంటుంది ఇప్పటికే షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసింది చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా కొనసాగుతున్నాయి త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా అందించబోతున్నారు ఇప్పటికీ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ కూడా అదిరిపోయింది ఇక కొద్ది రోజులుగా సినిమా వాయిదా పడబోతుందంటూ రూమర్స్ కూడా వచ్చాయి అయితే ఇదే విషయంపై మూవీ మేకర్లు తాజాగా ఒక అధికారిక ప్రకటన చేయడం జరిగింది వంశీ దర్శకత్వం వహించిన చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ ఇరవై చేయడానికి ప్లానింగ్ చేశామని కూడా తెలిపారు అయితే సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపించాయి టైగర్ నాగేశ్వరరావు విడుదలపై ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేశారు మూవీ మేకర్లు కొందరు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని వాటికి వాస్తవం లేదని కూడా తెలిపారు అలాగే ఈ సినిమాకు థియేట్రికల్ పరంగా వివిధ వాటాదారుల నుండి మొదటి ప్రాధాన్యత లభిస్తుందని కూడా చెప్పారు గతంలో రాజమండ్రిలోని ఐకానిక్ బ్రిడ్జ్ పై టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ వీడియో కూడా రిలీజ్ చేశారు అంతేకాకుండా అదే రోజు కాన్సెప్ట్ వీడియో లాంచ్ చేసి సినిమాపై ఆసక్తిని కూడా పెంచడం జరిగింది ఈ క్రమంలోనే త్వరలోనే సినిమా టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలిపారు దర్శకుడు వంశీ ఒక విన్నింగ్ స్క్రిప్ట్ కూడా ఎంచుకున్నారు దానిని ఆకట్టుకునే రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని కూడా తెలపడం జరిగింది ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్ సినిమాటోగ్రాఫర్ ఆర్మది వర్క్ చేస్తున్నారు సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు ఇక ఈ మూవీలో రవితేజ గారి సరసన గాయత్రి భర్త్వా నుప్పూర్సను హీరోయిన్స్ గా నటిస్తున్నారు